క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మీరు మొదటికి ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగని మీ స్నేహితులకు, మీ తోటి వారికి కూడా షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఆల్రెడీ చూసే వ్యక్తులైతే మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయటం మర్చిపోకండి. చాలా సంతోషం, ఇలాంటి ఆనందంలో దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకై ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, చాలా మంది నా వ్యక్తిగత సాక్ష్యం చెప్పమని కోరారు, కనుక నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నా ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత నా సాక్ష్యం కొంచెం చెప్తాను. నేను గట్టిగా నమ్మేది ఏంటనంటే, దేవుని వాక్యం మనిషిలో ఉజ్జీవాన్ని తెస్తుంది. ఒక మనిషి యొక్క సాక్ష్యం సాధారణంగా ఎక్కువ ఉద్రేకాన్ని మనుషుల్లో కలిగిస్తుంది. ఉద్రేకం కూడా అవసరమే కొన్నిసార్లు, కానీ చాలాసార్లు సాక్ష్యాలు ఏం చేస్తాయనంటే ఎదుటి వారిలో కొంచెం ఎమోషన్స్ని, భావోద్రేకాలను రగిలిస్తాయి అన్నట్టు. కనుక సాక్ష్యాలు కొన్నిసార్లు నిలబడవు. ఒక వ్యక్తి చెప్పే సాక్ష్యం మనం వింటాం, ఆ టైంకి బాగుంది అనుకుంటాం, కానీ మర్చిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుని వాక్యం మన హృదయంలో నిలిస్తే అది ఎన్నటన్నిటికీ మనం మర్చిపోలేం. ఎప్పుడో ఒక 12 సంవత్సరాల క్రిందట కృష్ణా జిల్లాలోని చల్లపల్లెనకూరులో నేను ఒక వాక్యం చెప్పినప్పుడు ఫ్యామిలీస్ గురించి నేను మాట్లాడినప్పుడు బెన్నీ అనే ఒక ఆయన పేరు బెంచమెన్, ఆయన బెన్నీ అని ఇంట్లో పిలుస్తారు. తనకు తన భార్యకు మధ్య చాలా కొట్లాట్లు ఉన్నాయంట. అప్పుడు దేవుని వాక్యం చెప్పాను, దాంతో వారి ఫ్యామిలీ కట్టబడింది. వాళ్ళొకసారి రామగుండం అనేటువంటి స్థలంలో నేను వాక్య పరిచర్యకు అక్కడికి వెళ్తే వాళ్ళు మీటింగ్కి వచ్చారు అన్నట్టు. వచ్చి వారు నన్ను పరిచయం చేసుకొని, మాది చల్లపల్లి అండి, మేము ఇట్లాగా పలానా సమయంలో మీరు మీటింగ్కి వచ్చారు, అప్పుడు మా ఫ్యామిలీ యునైట్ అయ్యామన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వారితో నాకు పెద్ద పరిచయం లేదు, కానీ దేవుని వాక్యం వారి జీవితాలను కట్టింది. 12 సంవత్సరాల తర్వాత కూడా వాక్యాన్ని వారు జ్ఞాపకం ఉంచుకోగలిగారు. కనుక సాక్ష్యాలు అవసరమే, కానీ దాని కొరకు మనం ఎక్కువ సమయం వెచ్చించకూడదు. అది నా ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఎందుకనంటే పౌలు కూడా సాక్ష్యాలు చెప్పాడు. గలతీ పత్రిక 1 అధ్యాయము 13, 14 వచనాలు మనం చదివితే ఈ 2 వచనాల్లో పౌలు తన సాక్ష్యం అంతా కూడా చెప్పేశాడు. పెద్ద కష్టపడలేదు పౌలు తన సాక్ష్యం చెప్పడానికి. ఎందుకంటే పౌలు యొక్క సాక్ష్యం అంతా కూడా ఒక సిరీస్ మాదిరి, కథ మాదిరి చెప్పినాడు అనుకోండి, ఇవి ఏమంటే చెప్పాలంటే బోల్డెన కాగితాలు అయిపోతాయి పౌలు సాక్ష్యం. కనుక పౌలు తన సాక్ష్యాన్ని కొద్ది మాటల్లో అవసరమైనవి చెప్పాడు. అది మంచి పద్ధతి. దేవుని వాక్యం ఆయన చాలా చెప్పాడు, అది కూడా మంచి పద్ధతి అన్నట్టు. కనుక నా వ్యక్తిగత సాక్ష్యాన్ని చాలా మంది కోరారు, కనుక అవసరం కొలది మీ యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కొద్ది మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి వాక్యం చదువుకొని మనం ధ్యానం చేస్తాం. ప్రియులారా, మాది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అనేటువంటి గ్రామం. ఈ నర్సన్నపేటలో ఒక సాంప్రదాయకమైన ఒక హైందవ కుటుంబంలో నేను జన్మించాను. నేను పుట్టక పూర్వమే మా నాన్నగారిని పంపించేశాను పైకి. అంటే ఒక నెల తర్వాత పుడతాననగా మా నాన్నగారు చనిపోయినారు. అంటే నేను 8వ మంత్ బేబీగా, 8వ నెల పిల్లవానిగా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు అన్నమాట. ఆయన చనిపోయిన కారణం చేత నన్ను ఇంగ్లీష్లో పోస్టమస్ చైల్డ్ అని అంటారు. అంటే పుట్టిన ఈ పిల్లవాడు తండ్రిని చూడనివాడు అని అర్థం. అందుకే నన్ను ఇంగ్లీష్లో పోస్టమస్ చైల్డ్ అని అంటారు. సరే, నేను పుట్టిన తర్వాత మా అమ్మగారి దగ్గర, మా తాతయ్య గారి దగ్గర నేను పెరిగాను. మా తాతగారు మా అమ్మగారిని చూసి, ఈమె యవ్వనంలోనే ఉంది కనుక ఈమెను అట్లాగే ఉంచితే మంచిది కాదు, మారు వివాహం చేద్దాము, ఈ పిల్లవానికి ఏదైనా మంచి దారి చూపిద్దామని చెప్పి మా అమ్మగారికి వివాహం ఆయన తలపెట్టి నన్ను ఒక హోమ్ లో చేర్పించారు. ఆ హోమ్ ఎవరిదానంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, RSS అని అంటారు, విశ్వ హిందూ పరిషత్తులో ఒక శాఖ అన్నట్టు. వారు నాయకులు, వారి నాయకులు నడిపిస్తున్నటువంటి హోమ్ అన్నమాట అది. ఆ హోమ్ లో నన్ను చేర్పించి 4వ తరగతి నుంచి నన్ను సుమారు డిగ్రీ వరకు మా తాతయ్య గారు అక్కడే ఉంచారు. మా అమ్మకి వివాహం అయింది, ఆమె తన జీవితం జీవిస్తా ఉంది. నేనేమో ఆ హోమ్ లో చదువుకోవడం నేను ప్రారంభించాను. ఆ హోమ్ లో చదువుకున్న కారణం చేత మాకు మంచి హైందవ విద్య నేర్పించారు అన్నట్టు. ఉదయాన్నే మాకు ప్రార్థన ఉంటుంది, ప్రాత శాఖ సాయం శాఖ అని ఆ శాఖ ఎక్సర్సైజులు చేస్తూ ఆ జెండా కింద ప్రార్థన చేస్తూ భారతదేశం మీద హైందత్వం మీద భక్తి పెంచుకొని బ్రతుకుతున్నాను నేను. అట్లా ఉన్నప్పుడు నా హృదయంలో క్రైస్తవుల మీద యేసు ప్రభు మీద భలే ద్వేషం నిండుకుంది. కారణం ఏంటంటే ఈ క్రైస్తవులు దేశద్రోహులు అని నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు మతం మార్చేసుకుంటున్నారు కాబట్టి క్రైస్తవులు కొంతమందిని మతం మార్పిడి చేస్తున్నారు కాబట్టి క్రైస్తవులన్నా యేసు ప్రభు అన్న ద్వేషంతో బ్రతుకుతున్నాను నేను. అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చే సమయానికి నాతో పాటు రెండో తరగతి నుంచి ఒకే దగ్గర చదివినటువంటి ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు, ఒక విద్యార్థుల మధ్య జరిగే సేవ ఎవాంజలికల్ యూనియన్ అని అంటారు, EU అని అంటారు. అక్కడికి వెళ్ళి వాడు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించి తొలిలో వాడు మారు మనసు పొంది మా ఊరికి వచ్చాడు. వచ్చి వాడు నాకు యేసు ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఒరే, యేసు ప్రభు నమ్మడం అవసరం, ఆయన ద్వారానే మోక్ష ప్రాప్తి, ఆయన ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పాడు. చెప్తే ఆ మాటలో నాకు రుచించలేదు. కారణం ఏంటంటే నేను ఒక క్రైస్తవ వ్యతిరేకిగా నేను ఉన్నాను. వాడిని చాలా కోపడ్డాను. ఈ చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి విద్యలో మనం ఉండి ఇలాంటి సిద్ధాంతాలు నేర్చుకున్నటువంటి మనం యేసు ప్రభు వైపు వెళ్ళిపోవడం అనేది అవమానమరా అని వాడిని చాలా అవమానపరిచాను. అవమానపరిస్తే వాడు ఇన్సల్ట్ ఫీల్ అవ్వలేదు కానీ వాడు నా కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తనతో ఉండేటువంటి విద్యార్థుల గుంపు కూడా పలానా నా స్నేహితుడున్నాడు, వాడు మారితే మంచిది కాబట్టి వాడి కొరకు మీరు ప్రార్థన చేయండి అని వాళ్ళకు కూడా చెప్పేవాడు. కనుక వారు కూడా నా కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నారు. నేను చదువుకున్న రోజుల్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్ ని, నేను ఆటలు బాగా ఆడతాను. నేను మా ఆంధ్ర యూనివర్సిటీకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్. నేను టేబుల్ టెన్నిస్ బాగా ఆడతాను. క్రికెట్ 3 సంవత్సరాలు మా జిల్లాలో నేను క్యాప్టెన్షిప్ చేస్తూ మా జిల్లాకు నేను ఆడాను. నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్ని క్రికెట్ ని. బాల్ బ్యాడ్మింటన్ ఇంటర్ స్టేట్ కూడా నేను ఆడాను. ఈ ఆటల్లో ఉన్న కారణం చేత ఆయా స్థలాలు క్యాంపులు చేస్తూ కొన్ని చెడ్డ వ్యసనాలు కూడా అభ్యసినాయి అన్నట్టు. అంటే చెడ్డ వ్యసనాలు అంటే మరి పెద్దగా చేయకపోయినా సినిమాలు చూడటం, ఆడపిల్లలు ఏడిపించడం, చదువును నిర్లక్ష్యం పెట్టడం, ఇట్లాంటివి బాగా అలవాటైపోయినాయి. ఇలా అలవాటైపోతున్నప్పుడు అబ్బాయితో పాటు ఉన్నవారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఒక స్థలంలో వారు బైబిల్ స్టడీకి కూడుకున్నారన్నమాట. నేను స్టేషన్ లో దిగాను. ఆ ఇంటి దగ్గర వెళ్ళేసరికి ఆ ఇంటి ఎదురుగానే వారు బైబిల్ స్టడీ చేస్తున్నారు. ఆ చిన్నవాడు నా స్నేహితుడు అన్నాడు, ఒరే నీకు దగ్గరగా బైబిల్ స్టడీ జరుగుతుందిరా, చాలా సార్లు చెప్పాను నువ్వు రాలేదు, వచ్చి 2 మాటలు వినరాదు అన్నాడు. నాకు చాలా కోపం వచ్చి, నువ్వు బైబిల్ స్టడీని యేసు ప్రభు దగ్గర కానీ యేసు ప్రభు నమ్మినోళ్ళ దగ్గర కానీ నన్ను పిలిచావంటే నేను ఒప్పుకోను అన్నాను. అంటూ వాడిని బాధపరిచన్నాను. మీలాంటి తక్కువ కులస్తులకేంరా దేవుడు, అందుకే నువ్వు అక్కడికి పోయావు ఇన్ని సిద్ధాంతాలు తెలుసుకుని అని వాడిని అవమానపరిచాను. అవమానపరిస్తే వాడు వెళ్ళిపోయినాడు. నా రూమ్ ఎదురుగానే వాళ్ళు బైబిల్ స్టడీ చేస్తున్నారు. పాటలు అయిపోయి మళ్ళీ వాడు నా దగ్గరికి వచ్చాడు అనమాట. వచ్చి ఒరే ఒక్కసారి రారా అన్నాడు. నాకు చాలా కోపం వచ్చి నా దగ్గర ఉండేటువంటి బ్యాట్ తీసుకుని వాడిని కొంచెం గట్టిగానే కొట్టాను. వాడిని అవమానపరిచి వాడిని కొట్టి వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత వాడికి చాలా నొప్పి పుట్టింది. వాడు వెళ్ళిపోయి నా కొరకు చెప్పాడు. వాళ్ళు భారంతో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నేను కొట్టాను కానీ నా మనసు ఎందుకో చువుక్కుమంది. చిన్నప్పటి నుంచి చాలా బాగా మంచి స్నేహితుడు. నాకు జ్వరం వస్తే వాడే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడు. నాకేమైనా అవసరమైతే వాడే కొని పెట్టేవాడు. యేసు ప్రభు నమ్మక ముందు వాడు ప్రేమ చూపించాడు. యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా నా పట్ల ప్రేమ చూపాడు. అట్లాంటి వ్యక్తి నేను ఎట్లా కొట్టగలిగాను? యేసు ప్రభు అంటే నాకు ఎందుకింత ద్వేషం అని మనసులో ఏదో ప్రశ్న ప్రారంభమైంది అన్నట్టు. సరే, వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత నా గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ గురించి మిగిలిన వారికి కూడా చెబుతూ వారు ప్రార్థనలు చేయిస్తున్నారు. మా కాలేజీలో ఒక లెక్చరర్ గారు ఉండేది. ఆమె భీమవరం ప్రాంతానికి చెందింది. ఆమె ద్వారానే ఈ విద్యార్థుల మధ్య సేవ జరుగుతుందన్నమాట. సరే, ఆమె ద్వారానే వీడు మారాడని తెలిసి కొంతమంది కుర్రాళ్ళు తీసుకుని వెళ్ళి ఆమె మీద దాడి చేసి నన్నాను, నువ్వు కాలేజీలో యేసు ప్రభు గురించి చెప్పడానికి వీల్లేదు, కాలేజీ లెక్చరర్వి నువ్వు పాఠాలు చెప్పాలి, నువ్వు కామర్స్ లెక్చరర్వి నువ్వు కామర్స్ చెప్పాలి, అంతేగాని యేసు ప్రభు గురించి చెప్పడం మంచిది కాదు అని ఆమెకు వార్నింగ్ ఇస్తే ఆ ఊరికే నవ్వుతూ ఆమె నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నా కొరకు ఆవిడ ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. నాకెంత కోపం అంటే ఆవిడ మీద మా వాళ్ళు ఒక పాంప్లెట్ రాశారు అన్నట్టు ఆ పాంప్లెట్ ఎట్లా ఉంటదంటే క్రైస్తవ బోధలు చేస్తున్న లెక్చర్ అమ్మ అని ఒక హెడ్డింగ్ పెట్టేసి దాని కింద ఆమె గురించి అసభ్యమైన మాటలని రాసి న్యూస్ పేపర్ లో పెట్టి ఊరంతా పంచే ఏర్పాటు చేశారు నేను కూడా దాంట్లో చురుగ్గా పని చేసి ఈవెన్ ఎట్లైనా ఇన్సల్ట్ చేయాలని తెల్లవారుసరికే పేపర్లన్నీ ఇళ్ళకి వెళ్ళిపోతాయి అందరూ దాన్ని చదువుతారు ఈమె గురించి అసహ్యంగా మాట్లాడుకుంటారు కాలేజీ కూడా రాదు ఈమె ముఖం చూపలేదు అనుకున్నాను సరే ఉదయాన్నే పేపర్లన్నీ పంచాము ఆ కాలేజీ గేట్ దగ్గర కుర్రాళ్ళు కూర్చోబెట్టి ఒరే నేను స్తోత్రం అంటాను మీరు హల్లెలూయా అనండి అని చెప్పి కొంతమంది గుంపును ఆ చింత చెట్టు దగ్గర ఉంచాను ఉంచి నేను కనిపెడుతున్నాను లెక్చరర్ గారు వస్తా ఉంది రాదనుకున్నాను నేను సిగ్గుతో రాలేదేమో అనుకున్నాను కానీ వస్తే ఇన్సల్ట్ చేద్దామని రెడీగా ఉన్నాం సరే ఆమె మామూలుగానే వచ్చింది వాళ్ళ తమ్ముడేమో ఆమెను బండి మీద దింపేశాడు ఆమె లోపలికి రాగానే నేను స్తోత్రం అందాం అనుకున్నాను నా వైపు చూసి మామూలు క్యాజువల్ గా ఎప్పుడు చూసినట్టుగా చూసి అలాగే నవ్వింది ఆవిడ నవ్వగానే నాకు అనిపించింది ఈ క్రైస్తవులకు సిగ్గుండదా ఇంత ఇన్సల్ట్ చేశాను ఈ రోజున అయినా ఆవిడ అట్లాగే నవ్వుతూ పలకరిస్తుంది ఏంటి అనుకున్నాను నేను స్తోత్రం అంటాను హల్లెలూయా చెప్పండి రా అని చెప్పిన మాట మర్చిపోయిన ఆవిడ నవ్వు చూసి నాకెందుకో ఒకలాగా అనిపించింది అన్నట్టు అనిపించి ఆమె దగ్గరకు వచ్చి నాకు తెలుసు ఆవిడకి తెలుసు ఈ పని చేయించే దానిలో నేను ఉన్నానని ప్రేమతో పలకరించి స్వామి బాగున్నావా అందన్నట్టు దానితో నా లోపల పని ప్రారంభమవుతుంది ఏమండి మొదటిసారేమో వాడిని కొట్టినప్పుడు నా హృదయం చివుక్కుమంది ఇప్పుడు ఈమె ఇన్సల్ట్ చేసిన తర్వాత ఆమె ప్రేమతో స్వామి బాగున్నామని పలకరించడం కూడా నా హృదయాన్ని కొంచెం గాయపరిచింది అన్నట్టు అక్కడ కొద్ది రోజుల్లో ఒక ఎవాంజలిస్టిక్ రిట్రీట్ వాళ్ళు టెక్కలి అనే ఊర్లో పెట్టారు ఒక సువార్త చెప్పేటువంటి కూడిక అన్నట్టు ఆ కూడిక నన్ను పిలిచింది ఆమె నేను రానండి మీకెంత చెప్పినా మీరు వినరేంటని కోపగించుకున్నాను నా స్టెప్ ఫాదర్ అంటే మా అమ్మను చేసుకున్న ఆయన ఆ డిగ్రీ కాలేజ్ ఆనుకునే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ ఆయన ఉద్యోగం చేస్తున్నారు సో ఆయన దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని పంపించండి కొన్ని మంచి మాటలు నేర్చుకుంటాడు వాడు చదువు సరిగా చదవడం లేదు బాగా ఆటలు ఎక్కువైపోయి అని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎందుకంటే తండ్రి లేకపోయినా ఆయన నాకు అవసరాలన్నీ ఆయన చూస్తూ ఉండేవాడు అన్నట్టు మరి అంత గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడు తృణీకరించడం ఈ రోజు కూడా ఆయన ముందు నిలబడి మాట్లాడడానికి నాకు భయమే ఇప్పుడు కూడా నేను ఎదురుగా ఆయన మాట్లాడను నా ఎదురుగా ఆయన కూడా మాట్లాడు నన్ను కూడా ఆయన అంతే గౌరవిస్తాడు అన్నట్టు సరే మేము చాలా ఎవరి పరిధిలో వారు ఉండడం మాకు అలవాటు అయిపోయింది సరే ఆయన ఉన్నాడు మీ లెక్చరర్ గారు చెప్తుందిరా అక్కడికి వెళ్తే ఏవో మంచి మాటలు చెప్తారంట వెళ్ళి వినరాదు అన్నాడు ఆయన మరి ఆయన చెప్పాడు కదా ఇక తప్పదు అనుకున్నాను నన్ను డైరెక్ట్ గా అడిగితే వీళ్ళకి చెక్కలేదని దొంగదారులు దెబ్బ కొట్టేర్రా ఈ క్రైస్తవులు అనుకున్నాను అనుకుని మొత్తానికి బయలుదేరిన టెక్కలకి నాతో పాటు కొంతమంది కుర్రలు తీసుకుని ఒరే అక్కడ ఆడపిల్లలు చాలా మంది వస్తారు వాళ్ళు ఎట్లయినా మనం భలే ఏడిపిద్దాము రండిరా అని చెప్పాను సరే మొత్తానికి మేమంతా టెక్కలనే ఊరికి వెళ్ళాం మాకు ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ లో వారు ఈ రిట్రీట్ పెట్టుకున్నారు సరే రిట్రీట్ లోపలికి మేము వచ్చి అల్లరి చేయాలి అనేది ఒకే ఒక గురితో మేము అక్కడికి వెళ్ళాం నేను లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఆ గుమ్మం దగ్గర రాగానే వారు కొంతమంది స్నేహితులారా నేను అల్లరి చేద్దామని వెళ్ళిన నేను ఈ ప్రేమ గురించి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు విద్దామని చెప్పి నేను కూర్చున్నాను అల్లరి చేయకపోతే నాతో వచ్చిన వాళ్ళంతా చూసి ఒరే ఊరుకున్నావేంట్రా అంటున్నారు నేను అన్నాను కొద్దిసేపు ఆగండ్రా వీళ్ళు చెప్పే మాటలేమో విందామని నా స్నేహితులు నాపి నేను సువార్త వినడానికి అవకాశం దొరికింది ఈ రోజున ఆర్జెడ్ఎం లో పనిచేస్తున్నటువంటి ఎం సుధాకర్ అనేటువంటి ఆయన ఆ రోజు స్పీకర్ గా వచ్చాడు ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఒక విద్యార్థిగా నేను ఎంత చెడిపోయానో లోకంలో పడి చదువును నిర్లక్ష్య పెట్టి నా వెనకాల డబ్బులు పెడుతున్న వారి యొక్క ఆశలన్నీ కూడా ఒమ్ము చేసేసి నేను ఎట్లా పాడవుతున్నాను అన్ని వాక్యాలు చెప్పేస్తున్నాడు ఆయన నేను అనుకున్నాను ఈ జ్యోతి ఫెడ్రికో లేకపోతే చిన్నవాడు నా గురించి చెప్పేసి ఉంటారు ఆ మాట్లాడేవాడికి అన్ని నా గురించే చాలా కోపంగా చెప్తున్నాడు మీటింగ్ అవని సంగతి చూస్తాను అనుకున్నాను మనసులో అనుకుని మీటింగ్ అయింది ఆయన బయటికి రాగానే ఆయన కలిశాను ఏమండి నా గురించి ఎవరు మీతో చెప్పారు అన్నాను. ఆయన అన్నాడు, ఎవరు చెప్పలే తమ్ముడా అన్నాడు. ఈ తమ్ముడాని పలకరించగానే మరికొంచెం హృదయం చివుక్కుమంది. ఆడిని కోపం గడిగితే తమ్ముడాని పలకరించేదేంట్రా బాబు అనిపించింది అన్నట్టు అనిపించి, మీరు ఎవరు చెప్పలేదమ్మా, నా గురించే మీరు ఎందుకు మాట్లాడారు అంటే, నీ గురించి మాట్లాడే తమ్ముడు తన గురించి మాట్లాడాను, నువ్వు పాపివి, నీ పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నీకు అవసరమని కొంచెం సువార్త మాటలు వ్యక్తిగతంగా నాకు చెప్పాడు. నేనన్నాను, రాష్ట్ర సేవక్ సంఘ్ బడిలో చదువుకున్న వ్యక్తిని, హోమ్ లో నేను పెరిగాను, నాకుండేటువంటి హైందత్వ పద్ధతులు, నాకు ఇన్ని దేవుళ్ళు దేవతలు మతాలు మత గ్రంథాల గురించి మేము చదువుకున్నాం, యేసుక్రీస్తుకు అవసరం నాకు ఉంది అని నేను అనుకోవడం లేదు అన్నాను. ఆయన అన్నాడు, నువ్వు పొరపడుతున్నావు, నీకు ఆలోచించే మనసు ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు తెలుసుకుంటావు అని చెప్పి ఆయన కబురు పెట్టి ఒక నూతన బోధన గ్రంథాన్ని తెచ్చి నాకు అందించి, ఇది చదువు తమ్ముడు, నీకు యేసుక్రీస్తు అవసరం అని అనిపిస్తే నువ్వు యేసు ప్రభు నమ్ముదువు గాని లేకపోతే వద్దు అని చెప్పాడా. సరే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిన గ్రంథాన్ని చదవడం మొదలు పెట్టాను. నాలో దేవుడు ఎంత ఆసక్తిని పెంచాడనంటే, నూతన నిబంధన గ్రంథాన్ని 3 నెలల్లో ఒకసారి చదివేశాను. 3 నెలల్లో ఒకసారి చదివడం అయిపోయింది. 27 పుస్తకాలు ఒక్క మొక్క నాకు అర్థమై చావలేదు. అప్పుడు ఏంటిది అంత గందరగోళం అనిపించింది నాకు. సరే మళ్ళీ నాకెందుకు పక్కన పడేద్దాం అనుకుంటే ఏదో ఒక శక్తి నన్ను బలవంతం చేసింది, మళ్ళీ ఎందుకు చదవకూడదు అని మళ్ళీ రెండోసారి చదివాను. రెండోసారి మరికొంచెం స్పీడ్ గా చదివాను. నేను చాలా ఫాస్ట్ గా చదువుతాను. నేను ఎంత ఫాస్ట్ గా చదువుతానంటే, ఏమండి, సుమారు ఒక మినిట్కి లేకపోతే ఒక నిమిషానికి 214 పదాలు స్పీడ్కి వెళ్ళిపోద్ది నా రీడింగ్ అన్నట్టు. అంత ఫాస్ట్ రీడర్ని ఇప్పుడు కూడా అట్లాగే చదువుతాను, ప్రయాణంలో చదువుతాను, ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి కళ్ళు అన్నట్లు. చాలా ఫాస్ట్ గా రెండోసారి చదివేసాను న్యూ టెస్ట్మెంట్. అయినా నాకేమీ అర్థం కాలేదు. సరే ఇక ఈ క్రైస్తవ్యానికి ఒక నమస్కారం, ఈ మాటలకు ఒక నమస్కారం అని వదిలేశారు. ఒక్క ముక్క నాకు బుర్రలో ఉండాల. కానీ నా కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ అనిపించింది, ఈసారి మళ్ళీ చదివిదాం, అసలు దీన్ని పట్టేదో తెలుసుకుందాం, ఈ క్రైస్తవులను విమర్శించడానికి కొంత నేర్చుకుందాం అనుకున్నాను. మొదటి 2 సార్లు సత్యం కొరకు చదువుదాం అనుకున్నాను. ఈసారి మాత్రం బైబిల్ని విమర్శిద్దాము అన్న ఉద్దేశంతో నేను చదవడం మొదలు పెట్టాను. ఎప్పుడైతే అట్లా చదువుతున్నానో ఒక స్థలానికి నేను వచ్చేసరికి నాకు అర్థమైంది, నా స్వభావంలో పాపం ఉందని, ఆ పాపాన్ని బట్టి నేను పాప క్రియలు చేస్తున్నానని, నా పాపం నుంచి నన్ను విమోచించడానికి నాకు దేవుని అవసరం ఉంది అని నాకు అర్థమైంది. స్నేహితులారా, చిన్నప్పుడు లేచిన తర్వాత మా హోంలో మాకు నేర్పించారు, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవాయ త్రాహిమాం కృపాయ దేవ శరణాగత వత్సల అని ప్రార్థన చేసేవాడిని. పాపంలో పుట్టాను, పాప పనులు చేస్తున్నాను, నేను పాపిని నాయనా, నన్ను నా పాపం నుంచి విడిపించు అని ఉదయాన సంధ్యావందనం చేసేవాళ్ళం. అసతోమ సత్యమయ తమశోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని శాఖలో కూడా ప్రార్థన చేసేవాడిని. అంటే నా గతం అసత్యం, నన్ను సత్యములోకి నడిపించు నాయన, నా వర్తమానం అది చీకటి, నన్ను వెలుగులోకి నడిపించు నాయన, నా భవిష్యత్తు నరకం, నాకు మోక్షంలోకి నడిపించు నాయన అని ప్రార్థన చేసేవాడిని. ఆ జెండా కిందకు వెళ్ళి, ఏమండి, నమస్తే సదా వత్సలే మాతృభూమి ద్వయా హిందూ భూమి సుఖం వర్ధితుహం మహామండలే పుణ్య భూమేత వద్దే స్వధ్యస్తకాయే నమస్తే అలా జెండా కింద ప్రార్థన చేసే నాకు, నేను పాపిని, నా పాపం నుంచి విడిపించడానికి ఒక పరమాత్ముడు నాకు అవసరం అని నాకు అర్థమైంది అన్నట్టు. ఏ పరమాత్మ వల్ల నాకు పాపక్షమాపణ కలుగుతుంది, ఎవరి వల్ల నేను విమోచించబడగలను అని నా అన్వేషణలో పాపములు తీసివేయటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను, ఆయనందు పాపమేమీ లేదు అని మొదటి యోహాన పత్రిక 3:5 ద్వారా నాకు అర్థమైంది. నేను గ్రహించిన విషయం ఏంటనంటే, నేను పాపిని, నా పాపం కొరకు యేసుక్రీస్తు అవసరం అనేది నాకు తేలిపోయింది. మరి ఇప్పుడు ఆయన ఎట్లా అంగీకరించాలో, ఆయన ఎట్లా నమ్ముకోవాలో, దీనికి ఏమైనా డబ్బులు కట్టాలేమో, ఏం చేయాలో నాకు మళ్ళీ తెలియదు. సరే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాను, నాకు అర్థమైందండి నేను పాపిని అని, యేసుక్రీస్తు అవసరం నాకుంది, ఎట్లా ఆయన నా హృదయంలో చేర్చుకోవాలి, ఎట్లా ఆయన నేను నమ్మాలి, దీన్ని నేను ఆ యేసు ప్రభులోకి వచ్చేయాలనంటే నేనేమైనా డబ్బులు ఇవ్వాలా, ఆ బాప్తిసం అని ఏదో అంటారట కదా, దానికి ఏమైనా డబ్బులు కట్టాలని అడిగాను. ఆయన అన్నాడు, నువ్వేమి కట్టాల్సిన అవసరం లేదు, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని ప్రభుని నీ హృదయంలో స్వీకరించగలిగితే నీ జీవితం మారుతుంది బాబు, అది ప్రాముఖ్యంగా బాప్తిసం విషయం పక్కకు పెట్టు అన్నాడు. పిల్లరా, ఒక చిన్న మీటింగ్ లో వాళ్ళతో కలిపి కూర్చోబెట్టారు. నేను నా పాపాన్ని ఒప్పుకుంటూ నేను ప్రభువుని నా హృదయంలోనికి నేను ఆహ్వానించాను. ఆ ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకుంటూ ఉన్నానో స్నేహితులారా, నా హృదయంలో ఒక విధమైన తేలిక అనుభవం, నా గత పాపాలు క్షమించబడ్డాయని, ఆయన నా దేవుడయ్యాడన్నటువంటి ఆనందం నా హృదయంలోనికి వచ్చింది అన్నట్టు. నేను మాట ఎందుకు చెప్తున్నానంటే, నా జబ్బు తగ్గించుకోవడానికి నేను యేసు ప్రభు దగ్గర రాలా, లేక యేసు ప్రభు నమ్మితే నాకేదో పైసలు వస్తాయి అని కూడా నేను యేసు ప్రభు దగ్గర రాలేదు. యేసు ప్రభు దేవుడైతే ఎందుకు దేవుడు? ఆయన దైవిక లక్షణాలు ఆయన లోపల ఉన్నాయా? నేను ఇంతకు మునుపు దేవుళ్ళు దేవతలు అనుకునే వాటిలో దైవిక లక్షణాలు లేవా అనేటువంటి బేరేజ్ వేసుకుని, లేక కంపారిజన్ చూసుకొని యేసుక్రీస్తులో ఉండేటువంటి దైవిక లక్షణాలు, శాస్త్ర సమ్మతమైన లక్షణాలు, విశ్వాసానికి సరిపోయిన లక్షణాలు, నా క్రియాశీలక జీవితానికి సరిపోయిన లక్షణాలు యేసులో ఉన్నాయో లేదో ఆలోచించి ఆయన దైవత్వాన్ని బట్టి నేను అంగీకరించాను. ఏమండి, నా హృదయంలో గొప్ప శాంతి సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో విశ్వాసంలో సాగుతూనే ఉన్నాను. ఒకరోజు మా నాన్నగారికి నా తర్వాత పుట్టిన పిల్లవాడు, ఆయనకి పుట్టిన పిల్లవాడు ఉన్నాడు. వాడికి నెమ్మదిగా సువార్త చెప్పి వాడు ఒక బైబిల్ స్టడీ తీసుకొచ్చిన వాడు కూడా యేసు ప్రభుని నమ్మేశాడు. నమ్మేసి వాడు కూడా బైబిల్ చదవడం మొదలు పెట్టగానే నెమ్మదిగా మా చెల్లి ఉంది, దానికి కూడా సువార్త చెప్పడం మొదలు పెడుతున్నాను. నేను మొదలు పెట్టేసరికి మా నాన్నగారికి తెలిసి, నా పిల్లల్ని కూడా క్రైస్తవులు దించేస్తున్నావు, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ఆ క్రైస్తవుల పుస్తకం చదువుతున్నావు, నువ్వు సిలోన్ స్టేషన్ పాటలేవో పాడుతున్నావు, నేను విన్నాను, అది నాకు నచ్చలేదు, యేసు ప్రభువును వదిలేయాలి అన్నాడు. నేనేమి మాట్లాడలేదు మొదటిసారి. రెండోసారి మా తమ్ముడు ఒకసారి బైబిల్ చదువుతున్నాడు, రెడ్ బైబిల్, గిడియన్స్ బైబిల్ చదువుతుంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందో, ఆ బైబిల్ తీసేసి కాలువలో పెట్టి కాలుతో ఇలా తొక్కేసి వాడిని ఫుట్బాల్ ఆడినట్లుగా ఆడాడు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. అరే, నా వల్లే కదా వాడు ప్రభువులోకి వచ్చాడు, ఇప్పుడు ఇన్ని తన్నులు తింటున్నాడు వీడు అని నన్ను కొట్టలేక ఆయన కొడుతున్నాడు అనమాట ఆయన. అది చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి నేను బాధపడుతుంటే కోపంతో రుసరుసలాడుతూ వచ్చాడు, నువ్వు యేసు ప్రభు కావాలి అని అనుకుంటే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, యేసు ప్రభు వద్దు అనుకుంటేనే నా ఇంట్లో ఉండు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటనంటే, నేను యేసు ప్రభువునన్నా వదులుకుంటాను కానీ ఈ ఇంటిని నేను వదులుకోలేనని ఆయన అభిప్రాయం. సరే, ఆ మాట గట్టిగా చెప్పి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. మా అమ్మగారు తర్వాత చెల్లి తమ్ముడు ఆ మాట విని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నేనేం చేస్తానని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరే, ఆ రోజు ఉదయాన్న నేను బైబిల్ చదువుతుంటే యెహోషువ గ్రంథం నుంచి దేవుడు ఒక మాట, ఉదయాన్నే నాకు ఒక మాట ఇచ్చాడు, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. ఆ మాట ఎందుకు ఒక్కసారి ఆయన వెళ్ళిపోయి ఇంట్లో చదివేసరికి అదే మాట, ఉదయం చదువుకున్న మాట బ్రెయిన్ లో ఒక్కసారి ఒక నిపురమలాగా వెలిగింది అన్నట్టు. నాకు అర్థమైంది, నా ప్రభువు కొరకు నేను బయటికి వెళ్ళిన ఆయన నన్ను విడవడు, ఎడబాయడు అని, కాబట్టి పర్వాలేదు అని నేను అనుకున్నాను అన్నట్టు. సరే, ఈవినింగ్ లగేజ్ అంతా సర్దుకుంటున్నాను, ఆయన అనుకున్నాడు ఇంట్లో వాళ్ళు అనుకుంటే వీడు వెళ్ళడు అని. నేను మా ఫాదర్ డ్యూటీ నుంచి రాగానే, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారని నేను వెళ్ళడం లేదు, నేను నమ్మిన యేసుక్రీస్తు నన్ను పోషించగలడు, నన్ను నడిపించగలడని విశ్వాసంతో నేను వెళ్తున్నాను, మీ మీద ఏమీ కోపం లేదు, నేను బాగున్న రోజున, యేసు ప్రభు నన్ను దీవించిన రోజున తెలుసుకొని మీరే నా దగ్గరకు ఒక రోజు వద్దురు గాని అని చెప్పి ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఒక చిన్న బ్రీఫ్ కేసుతో, నా బట్టలతో, కొద్ది పైసలతో, ఇంట్లో ఎక్కువ పైసలు, నాకు అన్ని ఉన్నాయి, ఎవడైతే అప్పుడు ఇచ్చేవాళ్ళు అన్నట్టు, నా పేరిటప్పుడు కొంత భూమి కూడా ఉండేది అన్నట్టు. ఆ స్థితిలో నుంచి నేను బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, రోడ్డు మీదకైతే వచ్చాను కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నట్టు. సరే, నాకు జ్ఞాపకం వచ్చింది, విజయనగరంలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సరే, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, వాడి దగ్గరికి ఏదైనా పని చూపించమందాం, ఎక్కడైనా పని చేసుకుని ప్రభు కొర బ్రతుకుదామని నేను విజయనగరం వచ్చి ఆయన అడిగాను, ఎక్కడైనా ఏదైనా పెట్టరా అని. ఆయన ఏమో వాళ్ళు పాస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే ఆ పాస్టర్ గారు అన్నారు, మరి నా ప్రింటింగ్ ప్రెస్ లో నా మ్యాగజైన్ వర్క్ అంతా కూడా నువ్వు చేయాలి అన్నాడు. ఖచ్చితంగా చేస్తానండి అన్నాను. అయితే నీకు రూమ్ ఇస్తాను, 110 రూపాయలు జీతం ఇస్తాను అన్నాడు. నేను యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత నా కాళ్ళ మీద నిలబడి దేవుని కొరకు బ్రతకడానికి నా స్టార్టింగ్ శాలరీ, నా మొదటి జీతం 110 రూపాయలు. 110 రూపాయలతో యాత్ర మొదలు పెట్టాను. స్నేహితుల 110 రూపాయలు సరిపోయేవి కాదు నాకు అసలు. కానీ అంటే అంతవరకు జులైగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాను. ఒరే సినిమాకి వెళ్ళాలంటే ఇట్లా పాకెట్ లో తీసి ఇచ్చే మనిషిని, ఎవరే ఇది కొనాలనిపిస్తుందా తినాలనిపిస్తుందంటే రండిరా అని చెప్పి స్నేహితులందరూ పెట్టి ఎవడ ఎంత తినాలంటే తినండిరా అని చెప్పి చివరిలో డబ్బులు కట్టేవాడిని. ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే 110 రూపాయలకి బ్రతికే జీవితం వచ్చింది. 110 రూపాయలు సరిపోయేది కాదు. అందులోని బట్టల సోప్, అందులోని ఒంటికి సోప్, నూనెలు, అలాగనే రైస్ కొనుక్కోవాలి, మిగిలిన వస్తువులు కొనుక్కోవాలి, వంట చేసుకోవడానికి కిరోసిన్ స్టవ్ కి కిరోసిన్ కూడా కొనుక్కోవాలి. పైసలు సరిపోయేవి కాదు. నేను ఎట్లాంటి పని చేశానంటే ఇక లాభం లేదు ఇవన్నీ కొనుక్కుంటే అవ్వదని చెప్పి ఒకే ఒక పని, నో కూర నో చారు. కూర లేదు చారు లేదు, ఒకే పని చేసి మొదలు పెడదామని రైస్ మాత్రం కొనుక్కునేవాడిని. ఆ స్టవ్ మీద వెలిగించి ఆ అన్నం ఉడికించిన తర్వాత గెంజి మార్చుకుంటే గెంజితో అట్లా పెట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి రోజు భోజనం చేయడం మొదలు పెట్టాను. నా ఉదయం టిఫిన్ గెంజన్నం, మధ్యాహ్నం టిఫిన్ గెంజన్నం, రాత్రి డిన్నర్ గెంజన్నం. అది నా యొక్క ప్యాటర్న్. స్నేహితులు అప్పుడప్పుడు నోటి కొంచెం కారం తగిలితే బాగుండునేమో అనిపించింది. అప్పుడు నాకు భలే ఐడియా వచ్చింది. కారం కూర వండుకోవాలంటే అవ్వదు కనుక కారం కొంచెం ఒక ప్యాకెట్ తో కొనుక్కొని ఆ కారంలో కొంచెం నూనె కలుపుకొని తిందాము. అప్పుడు అట్లా నోట్లో పెట్టుకుంటే కొంచెం ఏదో కారం తగిలినట్టు ఉంటది అనుకున్నాను. కానీ ఆ నూనె కొనుక్కుంటే మళ్ళీ పైసలు అవుతాయి. ఉత్తి కారం ప్యాకెట్ కొనుక్కొని ఈ గంజినే కొంచెం ఆ కారం మీద వేసి ఇట్లా కలుపుకొని ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఏదో సంతోషంగా ఉండేది అన్నట్టు. ఎవరైనా ఒక పూట భోజనానికి పిలిస్తే ఒక పండగ రోజు అన్నట్టుండేది నాకు. ఎవరింట్లోనే పెళ్ళైతే, మా చర్చలో కార్యక్రమాలు అయితే ఆ పూట ఒక మంచి భోజనం దొరుకుతుంది అంటే చాలా సంతోషంగా వెళ్ళిపోయేవాడిని అన్నట్టు. ఎందుకంటే ఆ రోజు ఏం దొరుకుతుంది, కూర చారు సాంబారు అన్ని దొరుకుతాయి అన్నట్టు. ఇట్లా ఉన్న రోజుల్లో ఆ పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. ఆయన నాకు పెద్ద వాక్యమేమీ నేర్పించలేదు, కానీ ఆ చర్చ్ పాలిటిక్స్ అన్ని నా బుర్ర మీద రుద్దేది. ఆడెలగున్నాడు ఈడెలగున్నాడు అని చెప్పేవాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్తే అట్టుంచి వచ్చేసరికి అనేవాడు, ఎవడో పిలిస్తే భోజనానికి వెళ్ళిపోవడం ఏంటి అని అతను చాలా ఇన్సల్ట్ చేసేవాడు. నేను అప్పటికే డిగ్రీ అయిపోయింది, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ ని, కొద్దో గొప్ప పైసలున్న కుటుంబం నుంచి వచ్చాను. ఏమండి ఆయన చేసిన ఇన్సల్ట్ మాటలు తట్టుకోలేకపోయేవాడిని. అలా ఒకసారి ఏం చేసినా జరిగిందో చెప్తాను మీకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు ఆర్వి రావు, ఆయన భార్య నాగాలాండ్ ఆవిడ అనమాట. వాళ్ళ పిల్లలేమో ప్రభు కొరకు నేర్చుకోవాలని ఆశ ఉంది. ఆవిడంది, బాబు నువ్వు కొంచెం అప్పుడప్పుడు వచ్చి మా పిల్లలకి ఏదైనా చెప్పండి. ఒకరోజు ఈవినింగ్ వెళ్ళి ఆ పిల్లలకి వాకింగ్ చెప్పి కొంచెం పాటలు నేర్పించి నేను నైట్ వచ్చాను అన్నట్టు. వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చేసాను. ఈ భోజనం చేసి వచ్చే లోపగా ఈ పాస్టర్ గారికి తెలిసింది నేను అక్కడికి వెళ్ళానని. అక్కడ చర్చ్ దగ్గర ఉన్న వాచ్మెన్ పిలిచి నా బొంత దుంపటన్ని కూడా బయట వేసించేసి నా రూమ్ తాళం వేసేసాడు. మరొక తాళం ఆయన తాళం వేసేసి సెక్షన్ చెప్పాడు, ఈ స్వామి వస్తే చర్చ్ తాళాలు కూడా ఇవ్వద్దు, వాడు ఎక్కడెక్కడికో పోతున్నాడు తాళాలు కూడా ఇవ్వద్దు, చర్చ్ లో పడుకోనివ్వద్దు అన్నాడు. చర్చ్ లో పడుకునేవాడు, ఎందుకంటే ఫ్యాన్ వేసుకుంటే కొంచెం దోమలు కొట్టవు అని. ఆ పాస్టర్ గారు చేసిన నిర్వాహకం ఏంటనంటే రాత్రి 9 గంటలకు వచ్చేసరికి నా తలుపుకు తాళం వేసింది. రాములు ఇదేంటి నా గదికి వేరే తాళం ఉంది అన్నాను. అంటే బాబు పాస్టర్ గారు వేసేసారు బాబు, నీ బెడ్డింగ్ అంతా కూడా బయట పడేశారు అన్నాడు. అదేం రాములు నేనేం తప్పు చేశాను అన్నాను. అదేమో బాబు నాకు తెలియదు అన్నాడు. సరే పోనీ నాకు చర్చి తాళాలు చర్చిలో పడుకుంటాను అన్నాను. చర్చి తాళాలు కూడా పాస్టర్ గారు ఇవ్వద్దు అన్నారు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పడుకోను. ఆ చర్చి టవర్ పైకెక్కి ఆ బెడ్డింగ్ వేసుకుని పడుకుంటే భయంకరమైన దోమలు విజయనగరంలో అవి కుడతా ఉంటే నిద్ర పట్టక ఏడుపు వచ్చేసింది అన్నట్టు. అరే దేవుని కొరకు బ్రతుకుతామని ఒక క్రైస్తవ పాస్టర్ గారి ఆశ్రయంలో చేరితే, ఆయన కొరకు కష్టపడి పనిచేస్తూ ఉంటే, ఈ రోజు నీ పాస్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి ఇట్లా ఉందని చాలా రాత్రంతా ఏడ్చినా. నేను ఏడ్చి తెల్లవారుసరికి ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఎవడు అతని మీద ఏ విధమైన ద్వేషం ఉండడానికి వీల్లేదు, అది నా మనసులో లాగుతా ఉందన్న. అది లాగుతున్న తెల్లవారుసరికి నేను మామూలుగా నేను బెడ్డింగ్ దించి 7 గంటలకు అట్లాగే కూర్చున్నాను. ఆయన 6కే లేస్తాడు, గమనిస్తున్నాడు నన్ను, అలాగే కూర్చున్నాను. ఏం చేయలేదు తెలియదు. 7 గంటలకు వచ్చి తాళాలిచ్చి ఇగో అనబోతున్నాడు నేనే, వందనాల పాస్టర్ గారు అని నవ్వుతూ పలకరించాను. అది ఆయనకు అర్థం కాలేదు. ఇదేంట్రా బాబు వీడు కోపంతో ఉంటాడు అనుకుంటే ఇట్లా చేసాడని సరే తాళం ఇచ్చాడు సరే నా గదిలోకి వెళ్ళాను పిల్లలు ఆ దినాలు బ్రతికిన ఆ 2.5 సంవత్సరాలు ఆయన దగ్గర ఒక మాటలో చెప్పాలంటే మనసుకు నెమ్మది లేదు ఆత్మలో పెద్ద ఆనందం లేదు శారీరకంగా నలిపి పడేశాడు అన్నట్టు ఆయన ఆ టైంలో ప్రభు మహాకృప చేత వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయడానికి దేవుడు మార్గాలు తెరిచాడు ఒక సహోదరుని వలన నేను వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రాజెక్ట్ మేనేజర్ గా జాబ్ చేస్తా ఉన్నాను నా వివాహం కొరకు ఆలోచిస్తున్నారు అప్పుడప్పుడు మా నాన్నగారు మా ఇంటి వారు కొంచెం కొంచెం కమ్యూనికేషన్ పెరుగుతా ఉంది మా మధ్య సరే నా వివాహం కొరకు ఆలోచించినప్పుడు యేసుక్రీస్తుని ఎరిగిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఏమండి కట్నం నేను తీసుకోను ఈ రెండు నా యొక్క రూల్స్ అన్నట్టు మీరు నా పెళ్లికి వస్తారండి లేకపోతే రాకపోండి యేసు ప్రభు కొరకు మిమ్మల్ని వదిలిపెట్టుకుని నేను బయటకు వచ్చాను ఇప్పుడు నా వల్ల కట్నం తీసుకుంటారంటే నేను పెళ్లి చేసుకోను రెండవది నేను యేసు ప్రభు నమ్మిన అమ్మాయి కాకుండా పెద్ద పెద్ద సంబంధాలు రావచ్చు నేను చేసుకోను అని చెప్తే మా నాన్నగారు నీ ఇష్టం ఏమన్నా చేసుకో అని వదిలేశారు ఆయన చివరికి నా పెళ్లి కొంతమంది ఆత్మీయ పెద్దల సహకారంతో నా పెళ్లి నిర్ణయం అయింది ఏమండి ఆ పెళ్లి నిర్ణయం అయిన తర్వాత మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఏమండి సాయంత్రం ప్రధానం నా ఇంట్లో నుంచి ఒక్కరు నా ప్రధానానికి రాలా ప్రధాన సామాన్లన్నీ వీలు సహాయం తీసుకుని ఆడవాళ్ళ సహాయం తీసుకుని అమ్మాయి ఇంటికి తీసుకుని వెళ్ళాను ఆ పాస్టర్ గారు వచ్చి ఏదో ప్రార్థనలు చేశారు అందరూ అడగడమే ఏంటి మీ వాళ్ళు ఎవరు రాలేదా మీ పెళ్లికి అని నేను ఏం చెప్పాలో తెలియదు నా ఇంట్లో నుంచి ఒక్క వ్యక్తి రాలేదు నా ప్రధానానికి ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన అమ్మాయిని చేసుకున్నాను అని కట్నం ఏమీ లేకుండా నేను చేసుకున్నాను అని కట్నం తీసుకుంటే నేను ఏమి దేవుని బిడ్డను అది నా కన్విక్షన్ ఏమంటే మారు మనసు లేని అమ్మాయిని చేసుకుంటే నేను ప్రభు కొరకు నేను ఎలా సాగుతాను అది నా కన్విక్షన్ ఆ కారణం చేత నేను కట్టుబడిన వాక్యానికి వారు వ్యతిరేకమై ఎవరూ రాలేదు రేపు పెళ్లికి కూడా వస్తారో రారో నాకు అనుమానంగానే ఉంది సో ఈవినింగ్ ప్రధానమైపోయింది తెల్లవారితే పెళ్లి అన్నట్టు ఒక విషయం చెప్పను మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను నా పెళ్లికి సామాన్లన్నీ నేనే బజారు పోయి కొనుక్కున్నాను తెల్లవారితే పెళ్లి తెల్లుల్లిపాయ తొక్కలన్నీ నేనే ఒలుచుకున్నాను అల్లం నేనే గీక్కున్నా ఉల్లిపాయలన్నీ నేనే తరుకుని కూర్చున్నాను ఇద్దరు ముగ్గురు బ్రదర్ సాయం చేసినారు మొత్తం అంతా తెల్లవారి 3 గంటల వరకు పనిచేసి 4 గంటలకు బ్రదర్ను లేపి చికెన్ తెప్పించడానికి ఆయన పంపించి వంటవాని కొరకు అన్ని సిద్ధం చేసుకున్నాను అవి చేస్తున్నప్పుడు మనసంతా భారంగా ఉండేది అరే ఇంత మంచి ఫ్యామిలీ వెనకాల ఉండి ఇంతమంది ఉండి నా పెళ్లికి ఒక్కడు కూడా రాలేదేంటి నా ఫ్యామిలీలో అన్న బాధ లోపల ఉండేది ప్రభు అంటున్నాడు నేను నీతో ఉన్నాను కదా ఎవరు లేకపోయినా నీకేంటి అనిపించేది మరోవైపు సంతోషంగా పనిచేసుకుంటున్నాను ఆశ్చర్యం ఏంటో తెలుసండి 10 గంటలకు పెళ్లికి నేను కుర్చీ మీద కూర్చోడానికి వెళ్లే ముందు 9:45 వరకు వంటల దగ్గర ఉండి పనిచేసుకున్నాను తర్వాత బట్టలు వేసుకొని పెళ్లి దగ్గరకు వచ్చున్నాను మనసంతా డిస్టర్బ్ గా ఉంది నా వాళ్ళు ఎవరు రాలేదు నా ఎంప్లాయీస్ వచ్చారు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు అమ్మాయి తాలూకు వాళ్ళు అందరూ వచ్చారు నేను చూస్తా ఉన్నాను వెనక్కి ఇంటి వాళ్ళు ఎవరైనా వస్తారేమోనని ఒక్కరు కనబడడం లేదు కరెక్ట్ గా 10:45 భోజనాల టైంకి వాళ్ళు కనబడ్డారు నాకు కనబడి కనీసం దగ్గర కూడా రావడానికి ఇష్టపడలేదు పలకరించడానికి కూడా వారు ఇష్టపడలేదు అది బాధ అనిపించింది సరే వాళ్ళు కలిసాము అంటే వాళ్ళన్న మా కంకణాలు కట్టుకోకుండా చేసావు పెళ్లి మా కంకణాలు కట్టుకోవాలి కంకణాలు కట్టుకోలేదు మేము మా కట్నం రావాలి కట్నం రాకుండా చేసావు ఈ చర్చిలో పెళ్లి చేసుకున్నావు ఇది ఏం పెళ్లి ఇదేంటి ఆ ఒక మొదనస్క పెళ్లి అన్నట్టుగా తిట్టినారనమాట సరే ఆ పెళ్లి అయిపోయిన తర్వాత స్నేహితులారా ఇక జీవితం వివాహమైన తర్వాత మరొక దశ ప్రారంభమైంది అన్నట్టు వీటన్నిటిలో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నా ప్రభు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు ఒక్క రోజు కూడా నా ప్రభు నన్ను విడిచిపెట్టాడు అనేది నా జీవితంలో లేదు నా ప్రభు సన్నిధిని అనుభవిస్తూనే ఉన్నాను బంధువులు వదిలేశారు అసలు పుట్టక ముందే తండ్రిని పోగొట్టుకున్నాను ఏదో పుట్టిన తర్వాత వీళ్ళంతా రాబోయేలా అనుకుని వారి ప్రేమను పొందుతున్న నేను సడన్ గా ప్రభుని నమ్మిన తర్వాత వాళ్ళు కూడా దూరం అయిపోయినారు ఒకలాంటి ఒంటరి యాత్ర ప్రారంభమైంది నా భార్య మా నాన్నగారితో మా అమ్మగారితో కొంచెం సంబంధం పెంచుకొని ఆమె క్యారెక్టర్ చూసిన తర్వాత ఆమె ప్రేమను చూసిన తర్వాత మా అమ్మ నాన్న దగ్గర అయ్యారు తర్వాత మా చెల్లి మారు మనసు పొందింది ఆమెకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశాం మా తమ్ముడికి క్రిస్టియన్ మ్యారేజ్ మేము చేశాం మా అమ్మగారు ప్రభువుని అంగీకరించారు మా నాన్నగారు చాలా స్ట్రాంగ్ అన్నట్టు అంటే అతని స్వనీతి ఎక్కువ ఆయన దగ్గర ఉన్న నీతి మరి ఎవరి దగ్గర కనబడదు ఎవరికి అన్యాయం చేయడు ఎవరైనా బాధలు ఉన్నారంటే సాయం చేస్తాడు ఆయన దగ్గర ఉన్న నైతిక ఇంటికి విలువలు క్రైస్తవుల దగ్గర ఉండవేమో, ఆయన సినిమా కూడా చూడడు. క్రైస్తవులైనా సినిమాలకు పోతారేమో కానీ నేను సినిమా కూడా చూడు, ఒక కిల్లి కూడా వేయడు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు. అందుకే అతను మారుమనసు పొందడానికి ఇవన్నీ ఆటంకం అయిపోయి ఆయన స్వనీతి వల్ల నేను బాగున్నాను, అవసరం ఉండే వాడికి సాయం చేస్తున్నాను, కనుక చచ్చిపోతే నేను పరలోకం పోతానని స్వనీతిలో ఉండే ఆయనకు ఈ మధ్య వెన్నుపోసలు నొప్పి వచ్చింది అన్నట్టు మా ఇంట్లో తెచ్చి నెల 15 రోజులు ఉంచాం. ఆ నొప్పిలో ఏసయ్య పాటలు వినడం, దేవుని గురించి నమ్మడం. ఈ మధ్య నా భార్యతో అన్నట్టు ఏసుకు నేను బాప్తీసం తీసుకోబోతున్నాను, ఈ మధ్యలో జరిగిన విషయం. ఇంకా ఆయన మారలేదు సుమా. ఇప్పుడు ఏస్టర్కేమో నేను ప్రభువుని నమ్ముతున్నాను, ఏస్టర్కి నేను బాప్తీసం తీసుకుంటానని మొన్న ఈ లాస్ట్ ఒక 10 రోజుల క్రిందట ఆయన మాట ఇచ్చారన్నట్టు. సో ఏది ఏమైనా ప్రభు ఇంట్లో పరిస్థితులను మార్చేయడు. నేను ఉద్యోగంలో సాగుతూ ఉన్నాను. 1994 సంవత్సరంలో నన్ను సేవకు ప్రభు పిలిచాడు. కొంతమంది యవనస్తులు పెద్దవాళ్ళు ఉన్నారు కనుక మిమ్మల్ని ప్రోత్సహించడం కొరకని కొంచెం ఎక్కువ మాటలు చెప్తున్నాను. నా మాటలు గమనించండి. నేను జాబ్ చేస్తున్నాను, నా స్టేజ్ కొంచెం పెరిగింది వరల్డ్ విజన్ లో. ఏమండి, వరల్డ్ విజన్ లో పనిచేసే వాళ్ళకి నా గురించి తెలుసు. నేను ఇంటర్నల్ ఆడిటర్ గా సెలెక్ట్ అయ్యాను. నన్ను ఆడిటర్ గా తీసుకోవడానికి పరిస్థితులు రెడీ అయిపోయాయి. ఇంటర్నల్ ఆడిటర్ అంటే 3 స్టేట్లకు బాస్ అనమాట వాడు. నాకు ఇంటర్వ్యూ అయిపోయింది, ఎగ్జామినేషన్ అయిపోయింది, నేను రెడీగా ఉన్నాను ప్రమోషన్ కొరకు. అట్లాంటి టైంలో దేవుడు తన వాక్యం నుంచి తన సేవ కొరకు పిలుస్తున్నాడు. నా భార్య ప్రతి శనివారం నా దగ్గరికి వచ్చేస్తుంది. ఆదివారం ఇద్దరం కలిసి సండే సర్వీస్కి వెళ్తాం. మళ్ళీ సోమవారం తన డ్యూటీకి వెళ్తుంది, నా డ్యూటీకి నేను వైజాగ్లో ఉండేవాడిని. సరే శనివారం వచ్చింది. ఆమెతో చెప్పాను, సుజాత ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చే పరిస్థితి ఉంది అన్నాను. ఆమె ఏమందంటే, ప్రభు మిమ్మల్ని పిలిస్తే మీరు ఏమీ మోమాట పడకుండా మీరు జాబ్ వదిలిపెట్టేసరండి, దేవుని సేవ చేద్దురు అంది. సరే, నా భార్య వైపు నుంచి అంగీకారం వచ్చింది, వాక్యం వైపు నుంచి నాకు నడిపింపు ఉంది, హృదయంలో దేవుని సేవ చేయాలనుంది, అన్ని బాగున్నాయి. సరే పద ఆఫీస్కి వెళ్దామని చెప్పి నా అకౌంటెంట్ ని పిలిచి మొత్తం అంతా కూడా నా రెసిగ్నేషన్ లెటర్ అంతా టైప్ చేయించి అన్ని కవర్ లో పెట్టాను. మా యొక్క మేనేజర్ కి, మా స్టేట్ మేనేజర్ కి పంపించాలి ఆ లెటర్. సరే అవన్నీ పెట్టేసి రూమ్ లోకి వచ్చాను. సుజాత, రేపు ఎలాగా ఆదివారం కదా, రేపు ఆరాధనకి వెళ్దాం. దేవుడు సేవ గురించి ఏమైనా మాట్లాడితే వర్షిప్ లో నేను సోమవారమే ఈ రెసిగ్నేషన్ లెటర్ ఇస్తాను, లేకపోతే 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటాను, మంచి ప్రమోషన్ ఎదురుగా నాకు కనబడుతుంది అన్నాను. ఆవిడ కొంచెం ఒళ్ళు మండింది. ఇదేమి 2 మనసులండి మీకు? మీరే చెప్పారు ప్రభు సేవకు పిలుస్తున్నాడని, మీరే రెసిగ్నేషన్ లెటర్ టైప్ చేయించారు, ఇప్పుడు తేరా చూస్తే మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అంది. సరే, నీకు నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం ఇలా అనుకుంటున్నాను, మరి రేపు ఆరాధనలో దేవుడు నాతో మాట్లాడేలాగా నువ్వు నా కొరకు ప్రార్థన చేయి అన్నాను. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. ఆ కాలనీలో ఉండే వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీస్ 4-5 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ విషయం చెప్పాను, ప్రేయర్ చేయమన్నాం. ఆ ఈవినింగ్ రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ లో ఉదయం ఆరాధనకి వెళ్ళాం. మేము వెళ్తున్న చర్చిలో గెస్ట్ స్పీకర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు జాన్ గెర్బర్, ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు అనమాట. సరే, మేమంతా ఆరాధనలో కూర్చున్నాం. ఆయనేమో దేవుని పరిశుద్ధత మీద దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మీద ప్రసంగం చేసేసాడు. అందులో సేవకు రమ్మని ఒక్క పాట లేదండి. నేను దేవునికి స్తోత్రం, 2 సంవత్సరాలు సేవ చేయొచ్చా, ఉద్యోగం చేసుకోవచ్చు, ప్రమోషన్ రెడీగా ఉంది, 2 సంవత్సరాలు హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు అనుకున్నాను అన్నట్టు. సరే, మొత్తం ప్రసంగం అయిపోయింది, బెనెడిక్షన్ అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చేశారు. ఆ పాస్టర్ గారేమో స్టేజ్ దిగుతున్నారు. మా ట్రాన్స్లేట్ చేసిన మా పాస్టర్ గారు కూడా స్టేజ్ దిగుతున్నారు. ఆయన స్టేజ్ ఇట్లా అడుగు పెట్టాడు జాన్ గెర్బర్. అడుగు పెట్టిన కాలు మళ్ళీ వెనక్కి తీసి మైక్ దగ్గరికి వచ్చి అన్నాడు, అందరూ దయచేసి లోపలికి రండి, మా పాస్టర్ గారితో చెప్పి ట్రాన్స్లేట్ చేయమని. మా పాస్టర్ గారు పక్కకు వచ్చి అన్నారు, అందరూ దయచేసి లోపలికి రండి అన్నాడు. ఈ పాస్టర్ గారు అన్నారు, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడమని నాకు తొందర చేస్తున్నాడు, కనుక అందరూ రండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేద్దాం, అప్పుడు నేను చెప్తాను ఆ విషయం అన్నాడు. అందరం కళ్ళు మూసాం. కళ్ళు మూయగానే నాకు అర్థమైంది, ఈ రోజు నాకేదో తగిలేలాగుందిరా బాబు అనుకున్నాను. నాకెందుకో లోపల క్రియ ప్రారంభమైంది. సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ఇటువైపు నిల్చున్నాను, పురుషులు ఇటువైపు ఉంటారు మా చర్చిలో. ఇలా పిలిచి, రండి మీరు అన్నాడు, ప్లీజ్ కమ్ హియర్ అంటున్నాడు ఆస్ట్రేలియన్ అతను. వాస్తవంగా ఇలాంటి పెంతెకోస్తు ఆ పాస్టర్ కాదు, ప్రవచనాలు అలాంటివి చెప్పేవాడు కాదు, ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ అతను. కానీ అతను ఎందుకో ప్రేరేపించబడు, ఆయన లైఫ్ లో ఎప్పుడూ అలాంటి అనుభవం కలగలేదంటే అది ఫస్ట్ టైం. ఆయన అంటున్నాడు, నేను బలవంతం చేయబడుతున్నా, నీతో మాట్లాడాలి అంటున్నాడు. నేను అనుకున్నా, నన్నేనా వెనకాల ఉంటే వెనకాల చూస్తున్నాను. ఆయన అంటున్నాడు, నిన్నే రా అన్నాడు. అంటే నేను ముందుకు నడిచి వచ్చాను, అప్పుడే నాకు ఏడుపు వచ్చేస్తా ఉంది. స్నేహితుల ముందుకు రాగానే 3 ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు విన్న వాళ్ళు నా స్నేహితులు చాలా మంది ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు. మొదటి ప్రశ్న వేశాడు, దేవుడు నిన్ను తన సేవకు పిలుస్తుంటే ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? మొదటి ప్రశ్న వేశాడు. రెండో ప్రశ్న, ఎవరికి జరగదు ఇట్లాగా నా బ్రతుకులు అట్లాగా జరిగింది అన్నట్టు డైరెక్ట్ ఎన్కౌంటర్ అది. ఏమండి, రెండో ప్రశ్న ఆయన ఏం వేశాడంటే, నేను ఎందుకు అనుమానించి ఆగిపోయాను, 2 సంవత్సరాలు ఉద్యోగం ఎందుకు చేసుకుందాం అనుకున్నానంటే ఈమె నాకు సహకరించదో, ఆవిడ ఉద్యోగం చేసి సంపాదించి నేనేమి సంపాదించకపోతే నన్ను చిన్నచూపు చూస్తుందేమో, లోపలేదో భయం పనిచేస్తుంది నాకు. ఇప్పుడు రెండో ప్రశ్న ఆయన ఏమి వేశాడంటే, నీకు సహకరించే భార్యను దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు అనుమానిస్తున్నావు అన్నాడు. నాకు పెళ్ళైందని అతగాడికి ఎవరు చెప్పారు? నాకు తెలియదు. నీకు సహకరించే భార్యను దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు అన్నాడు. రెండో ప్రశ్నకు నా లోపల ఉండేటువంటి ఆ కారు మేఘాలు పగిలిపోతున్నాయి అన్నట్టు, విడిపోతున్నాయి అన్ని కూడాను. మూడో ప్రశ్న వేశాడు, నువ్వు చేస్తున్న పని వదిలిపెడదామని నిర్ణయించుకొని కూడా ఎందుకు నీ మనసు మార్చుకున్నావు అన్నాడు. మూడో ప్రశ్న, దాంతో నా పని అయిపోయింది. వెరీ డైరెక్ట్ ఎన్కౌంటర్. పిల్లరా, లోపల నాకు నిజంగా ఆశ ఏంటనంటే ప్రభు నాతో చాలా క్లియర్ గా ఏదైనా మాట్లాడాలి, వాక్యంలోంచి కానీ, సేవకుల్లోంచి కానీ, పరిస్థితుల్లోంచి కానీ, నా అంతరాత్మలోంచి కానీ దేవుడు ఏదైనా క్లియర్ గా మాట్లాడాలి. అది నాకున్నటువంటి ఆశ. నా ఆశను దేవుడు నా సేవ కొరకు అంత క్లియర్ గా మాట్లాడాడు. అందుకే నాకు సేవలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, నేను ఎట్లాంటి మొండోడంటే దేవుడిని ఫిల్టీ పట్టుకుని అడిగినట్లు కూడా అడిగేస్తాను. ఒకసారి నీవు నన్ను సేవకు పిలిచావు కనుక ఇబ్బందులు నాకు ఎందుకు కలిగిస్తున్నావు అంటాను అన్నట్టు. ఆయన అంటాడు, ఏదో విషయం బయలుపరుస్తాడు, హ్యాపీగా దాన్ని తీసుకుంటాను. ఎందుకనంటే నాకు నేనుగా నేను రాలేదు నీ పని చేయడానికి, నీవు ఒక ఉద్దేశంతో నన్ను పిలిచావు. ఈ సేవలో ఉన్నప్పుడు నాకు ఇబ్బంది కలిగితే నా ఇబ్బందులు తీర్చవలసిన బాధ్యత ఎవరిది? మీరు ఇక్కడ ఉన్నారా? మీరంతా దేవుడు నీదే అని దేవుని మీద మోపే అవకాశం, అలాంటి విశ్వాసం దేవుడు ఆయన కృపను బట్టి నాకు అనుగ్రహించాడు. అలాగే సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత సేవకు రాకముందంతా మా చుట్టూన పాస్టర్ గారు అన్నారు, బాబు నువ్వు సేవకు రావాలి బాబు అన్నాడు. నేను 10 భాగాలు ఇచ్చినప్పుడు ఏమండి, వాళ్ళకి అవసరాలు ఉన్నప్పుడు నేను కారులో వెళ్ళి వాళ్ళ పరిచయకు సహాయం చేసేవాడిని, వాళ్ళకి అవసరం అంటే చాలా పైసలు ఇచ్చేవాడిని. బాబు నువ్వు సేవకు వచ్చేయాలన్న వాళ్ళు ఏ వ్యక్తులైతే అన్నారో, నేను ఫుల్ టైం సేవకు వచ్చాను అనగానే వాళ్ళు చర్చలతో చెప్పారు, స్వామితో మాట్లాడకండి ఎక్కువ అని, ఎందుకంటే మిమ్మల్ని ఎత్తుకుపోతాడేమో వీడు అని వాళ్ళకి భయం వచ్చింది అన్నట్టు. సహకరించవలసిన సేవకులు ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక పురుగు చూసినట్టుగా చోట మొదలు పెట్టారు. నేనన్నాను, ఇదేంటి సుజాత, వీళ్ళు సేవకు రమ్మని చెప్పారు, ఇప్పుడు సేవకు వచ్చానని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే సావాసములు ఉంటే నన్ను ఎందుకు వీళ్ళు తృణీకరిస్తున్నారని. అది 1 సంవత్సరం నాకు రెస్ట్లెస్ చేసేసింది అన్నట్టు, నెమ్మది లేకుండా చేసేసింది. సరే, నా భార్య అంది, ఎవరు లేకపోతే లేకపోయారు, మనమే ఏదో ఒక స్థలంలో ఆరాధించుకుందామని ఆమె చెప్పింది. మా మొట్టమొదటి ఆరాధన స్థలం ఒక మామిడి చెట్టు కింద కూర్చునే వాళ్ళం. మా చర్చికి పాస్టర్ గారు నేను, నాకున్న విశ్వాసి నా భార్య. ఏమండి, నాకు 10 భాగం ఇచ్చేది ఆవిడే, నా సేవ ఖర్చులంతటా కూడా ఆమె వేసిన కానుకే. నేనేదో పావలో పొరకో వేసేవాడిని, దాంతో నా సేవ మొదలు పెట్టాను అన్నట్టు. బుడితి అనే ప్రాంతం, ఎక్కడైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో వారి మధ్య దేవుని పని చేయడానికి ఆ గ్రామానికి దేవుడు పంపించాడు. నేను వెళ్ళేసరికి 3 క్రైస్తవులు, ఒక ఆయనేమో కొంచెం నామినల్ క్రిస్టియన్, ఒక ఆయనేమో క్రైస్తవుడు అంటేనే అవమానమేమో అతనికి, అట్లాంటి మహానుభావుడు ఒక ఆయన, అతని భార్య ఒక ఆమె. సరే, ఈ 3 నెమ్మదిగా దేవుని వాక్యం చెప్పి సువార్త చెప్పి దేవుని పని ప్రారంభించాను. ఇది 1996లో సేవంగా నేను పని ప్రారంభించినాం. ఎలా ప్రారంభించేసరికి బైబిల్ స్టడీ చేస్తున్నాం, సువార్త చేస్తున్నాను, ఇల్లు తిరుగుతున్నాను. పిల్లల 98వ సంవత్సరం వచ్చేసరికి మాకు 3 ప్రారంభమైన మా సంఖ్య 1-2 సంవత్సరాలు 96 నుంచి 98కి వచ్చేసరికి సుమారు 175-200 మంది ఆరాధన కూడుకునే వాళ్ళు, ఒక పశువుల సాల్లో కూడుకునే వాళ్ళం. ఇంతమంది ప్రభు కొరకు ఈ జనమున్నారా ఈ ప్రాంతాలు అనిపించింది. మాకు మందిరం కావాలి అని ఆలోచన వచ్చి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. ఆ ఊర్లో క్రైస్తవుల చర్చ్ కొరకు స్థలం ఇవ్వాలని వారికి ఆశ లేనే లేదు. వీళ్ళకి ఆశ లేపని ఎంత డబ్బన్నా గాని చర్చికి నేను స్థలం కొంటాను అని ప్రార్థన చేసి పని మొదలు పెట్టేసరికి ఊరు బయట అక్కడేమో సెంటు సుమారుగా ఉంటే 400 రూపాయల కంటే ఎక్కువ లేదు ఆ స్థలం. కానీ ఆ రోజుల్లో 98వ సంవత్సరంలో కానీ మేము కొంటామనేసరికి సెంటు 1400 రూపాయలు చేశారు. ఆ స్థలాన్ని 1000 రూపాయలు పెంచారు. దాని మీద కొట్టే కొనండి లేకపోతే మానేయండి అన్నాడు. ఇంతకంటే స్థలం దొరకదేమో అని చెప్పి ఆ స్థలం కొనడానికి ప్రార్థన చేసుకుని సుమారు 68 సెంట్లు చర్చ్ కొరకు నేను కొనడానికి, మాకప్పుడు ఇల్లు లేదు వాకే లేదు, ఏమండి నా ప్రభు మందిరం కొరకు 68 సెంట్లు స్థలం కొన్నాను. దేవుని పని చేద్దాం, మందిరం కడదాం అనుకున్నాం. ఈ స్థలం కొనడానికే 1,00,000 రూపాయలు పైన అయిపోయింది. ఇప్పుడు మందిరం కట్టాలంటే ఎక్కడ డబ్బులు వస్తాయి? మా చర్చలు ఉండే వాళ్ళంతా కూడా రైతు కూలీలు అన్నట్టు, అడ్డుకుండా రమ్మలే అందరూ కూడా రైతు కూలీలే కాబట్టి వాళ్ళేమి పైసలు ఇవ్వలేరు. ఇప్పుడు ఎట్లా చేస్తారు బ్రదర్ మీరు చర్చ్ అంటున్నారు. కొంతమంది ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు. ఎట్లా కడతారు మీరు చర్చ్ అన్నారు. నాకు తెలియదు, ఆయన చెప్పాడు, ఆయన పంపించాడు. పని చేయడం మనం మొదలు పెడదాం, మిగిలిన పని ఆయన చేస్తాడు. స్నేహితుల పని ప్రారంభిద్దామని ప్రార్థన చేస్తున్నాం. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయనకు కొన్ని విషయాల్లో, ఆయన ఫ్యామిలీ విషయంలో నేను చాలా సహాయపడ్డాను. అది జరిగి చాలా రోజులైంది. ఒక ఫ్యామిలీ రిట్రీట్ లో నేను వాకింగ్ చెప్పాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన ఫ్యామిలీ కొంచెం సెట్ అయింది అన్నట్టు ప్రకాశం జిల్లాలో. సో ఇంటికి వచ్చే వరకు ఆ డ్రాఫ్ట్స్ నేను చూడలేదు. ఇంటికి వచ్చి కవర్ తీసి డ్రాఫ్ట్ చూస్తే అందులో ఏమండి 60,000 రూపాయలు చెక్ ఒకటి ఉంది, 30,000 రూపాయలు చెక్ ఒకటి ఉంది. ఏమండి మొత్తం ఎంత అయిందండి? 90 అయింది. మరొక 25,000 రూపాయల మరొక డ్రాఫ్ట్ ఉంది. మొత్తం సుమారు ఎంత ఇచ్చినట్టు ఆయన? 115 అంటే 1,15,000 రూపాయలు ఒక్క వ్యక్తి ఇచ్చాడు. దాంతో పని ప్రారంభించాను. మరొక ఫ్రెండ్ ఉన్నాడు నాకు, ఆయన పేరు కార్ల్ జాన్సన్. ఆయన మంచి దైవజనుడు. ఆయన నేనిద్దరం కలిసి చాలా స్థలాల్లో స్పీకర్స్ ఉన్నాం జాబ్ చేస్తున్నప్పుడు కూడా. ఆయనకి ఏంటంటే ఆయన ఫాదర్ అమెరికన్. ఆయనకి ఏదో ఒకటి స్వామికి చేయాలి. ఓల్డ్ మ్యాన్ ఆయన, అప్పటికే 87 సంవత్సరాల ముసలివాడు, మంచి దైవజనుడు అనమాట. సో ఆయన అన్నాడు, స్వామి నీ పరిచయం కొరకు ఏదో చేయాలనుకున్నాను, ఇక ఇండియాకు రాలేని ముసలివాడిని అయిపోయానని చెప్పి ఆయన ఇండియాకు వచ్చినప్పుడు నన్ను వైజాగ్ లో తాజ్ హోటల్లో నన్ను కలిసి నీ కొరకు ఈ చెక్స్ అని చెప్పి నా చేతికి ఇచ్చాడు. అదంతా కలిపితే 2,20,000 రూపాయలు ఒక వ్యక్తి ఇచ్చిందే. ఒక వ్యక్తి 1,15,000 ఇచ్చాడు, మరో వ్యక్తి 2,20,000 రూపాయలు ఇచ్చాడు. ఇక పని చేయడానికి నాకేమి భయం రాలా. నెమ్మదిగా పని ప్రారంభించాం. ఈ రోజు మా చర్చ్ అలా కట్టడం, కన్స్ట్రక్షన్ అట్లా చూస్తే, ఎందుకంటే మా చర్చ్ ఉన్న చుట్టుపక్కల 59 గ్రామాల్లో వేరొక డినామినేషన్ లేదు, వేరొక చర్చ్ కూడా లేదు, ఇప్పటికీ కూడా లేదు. 59 విలేజెస్, చుట్టూ 59 గ్రామాలు ఉన్నాయి. ఒక చర్చ్ లేదు, ఒక పాస్టర్ లేడు, వేరొక డినామినేషన్ లేదు, క్యాథలిక్లు లేరు, ప్రొటెస్టెంట్లు అంతకంటే లేరు. కనుక చర్చ్ ఇక్కడ ఉంది అంటే దాన్ని గౌరవించేలా కట్టాలి. ఈ మనుషులందరూ చర్చ్ అంటే ఎట్లా ఉంటది అని దాన్ని గౌరవించేలా చేయాలనేది నా హృదయంలో పడిపోయింది. కనుక గ్రాండ్ గానే చర్చ్ కట్టడానికి ప్రభు సహాయం చేశారు. మొత్తం చర్చ్ కన్స్ట్రక్షన్ కి 8,00,000 పైన ఖర్చు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఏమి తక్కువ చేయలేదు. ఏమండి ఈ రోజున మా చర్చి నుంచి మా ఫెలోషిప్ అన్ని ముక్కలు చేశాను, మనుషులు ఎక్కువైపోతున్నారని. ఈ రోజున చర్చిలో మా ఫెలోషిప్ లో ఉన్న విశ్వాసులు అందరూ కలుసుకుంటే ఈ రోజున 600 మంది పైగా ఉంటాం అన్నట్టు. అప్పుడప్పుడు లవ్ ఫీస్ట్ మేమందరం ఒక దగ్గర కలుసుకుంటాం ఆరాధనకి. మొన్న క్రిస్మస్ రోజున లవ్ ఫీస్ట్ కలుసుకుంటే మొత్తం అంతా లెక్క పెడితే మాకు ఉన్న పిల్లలు 250 మంది పిల్లలు. పెద్దవాళ్ళ సంగతి వదిలేయండి. పెద్దవాళ్ళకి మళ్ళీ లెక్క వేస్తే ఏమంటే 900 ఆకులు తెచ్చినారు భోజనానికి. 900 ఆకుల్లో ఒక ఆకు మిగలలేదు అన్నట్టు. 900 మంది విశ్వాసులను దేవుడు కలిపాడు ఈ కొద్ది కాలంలో. కారణం ఏంటంటే ఏమంటే కొంతమంది దేవుని కొరకు నిలబడ్డారన్నట్టు. మా చర్చిలో ఒక మాట ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. ఈ రోజు కొంచెం చల్లారారు కానీ సువార్త ఒక రోజు చెప్పకుండా నిద్రపోయే వాళ్ళు కాదు. ఒక మనిషి మరొక మనిషికి ఒక రోజైనా సువార్త చెప్పకుండా వాళ్ళు రాత్రి భోజనం చేసి పడుకునేవాళ్ళు, అట్లాంటి మంటతో ఉండేవాళ్ళు అన్నట్లు. ఆ కారణం చేతనే చర్చ్ పెరిగింది. ఈ రోజున మా చర్చ్ నుంచి కర్మేలు ప్రార్థనా సావాసం మా చర్చ్ పేరు. ఆ చర్చ్ నుంచి వచ్చిన పైసలతోనే ఒక చిన్న బైబిల్ స్కూల్, ఆ చర్చ్ నుంచి వచ్చిన పైసలతోనే కర్మేలు సందేశాలు అనేటువంటి మంత్లీ మ్యాగజైన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. అదే కర్మేలు ప్రార్థనా సావాసం నుంచి ఈ రోజున మాకు 16 బ్రాంచ్లు ఉన్నాయి. 16 మంది సేవకులకు ప్రతి నెల నేను పోషిస్తూ ఉంటాను. ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు అని అడగండి. ఏమండి దొరల దగ్గర నుంచి తీసుకోను. రెండవది ఏంటంటే ఎవరో ఇస్తారో అని పని చేయడం లేదు. దేవుడు కొంతమంది బ్రదర్స్ ఇచ్చాడు, వారిని ప్రోత్సహించడానికి వారిని పోషించడానికి. ఒక్కొక్క సేవకుడికి కొంత ఫ్యామిలీ అయితే 1200 రూపాయలు ఇస్తా, వాళ్ళకి మీరు సేవ చేయండి. డబ్బుల కొరకు మీరు ఆలోచించొద్దు, మీ జీవనోపాధికి డబ్బులు వాడండి, ప్రభు కొరకు మీరు పరిగెత్తాలి. నా పొట్ట కొరకు నేను ఏం చేయాలో నేర్చుకుంటూ కూర్చోవద్దు. మీరు మీ పొట్ట కొరకు నేను ఆంధ్ర కాదు భారతదేశం అంతా తిరుగుతా, మిమ్మల్ని పోషించడానికి నేను డబ్బులు సంపాదిస్తా. ఎక్కడెక్కడ ఇలా మాట్లాడుతుంటాను, వాళ్ళు ఇచ్చే పైసలన్నీ మా సేవకుల యొక్క సహకారానికి ఆ పైసలన్నీ కూడా దాచిపెట్టి నెల అయ్యేసరికి ఒక ఆశ్చర్యం ఏంటంటే నాతో ఈ బ్రదర్స్ ని నా దగ్గర నుంచి వాళ్ళ ట్రైనింగ్ చేసి వాళ్ళ సేవకు పంపించిన తర్వాత ఈ రోజు వరకు కూడా 5వ తారీఖు దాటకుండా ప్రతి నెల ఏ సేవకుడికి ఇవ్వాల్సిన సహకారం ఆ 5వ తారీఖు దాటకుండా ఇస్తాను. ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి 1100 రూపాయలు, ఇంటద్ది 400 ఇస్తాను. మొత్తం ఎంత అయింది? 1500 రూపాయలు ఇస్తాను ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి. బ్యాచులర్ అయితే వాళ్ళకి ఖర్చులకేమో 800 రూపాయలు ఇస్తా, వాళ్ళ ఇంటద్దికి 200 రూపాయలు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా. ఇవ్వండి ఇప్పుడు సుమారుగా 16 మంది సేవకులను పోషించడానికి సుమారు నాకు 30,000 రూపాయల పైన అవసరం అవుతాయి. దేవుడు సమృద్ధిగానే ఇస్తున్నాడు. నేను ఎప్పుడు లోటులో లేను ఆయన కృప వలన, అది చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని కొరకు నువ్వు నిలబడడానికి ఇష్టపడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఏమండి ఆ రోజున 110 రూపాయల జీతంతో మొదలెట్టిన వాడిని ఈ రోజు నా ఇంట్లో ఉన్న నా పుస్తకాలు, నా లైబ్రరీ ఒకసారి లెక్కేసుకుంటే నేను సుమారు 1,65,000 రూపాయల పుస్తకాలు ఉన్నాయి నా ఇంట్లో. 1,65,000 రూపాయల పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ గురించినటువంటి విషయాలు, కామెంటరీస్, డిక్షనరీస్. ఏమంటే ఇంట్లో కంప్యూటర్ ఒకటి ఉంది. నేను ఎప్పుడు మీటింగ్లకు వస్తే నేను చదువుకోవడానికి నా వెనకాల కంప్యూటర్ మోసుకుని వస్తాను, ల్యాప్టాప్ మోసుకుని వస్తాను. ఈ ల్యాప్టాప్ ఒక 40,000, ఇంట్లో ఉన్న కంప్యూటర్ ఒక 30,000, నాతోనే వస్తుంది ఒక 40,000 రూపాయల కంప్యూటర్. ఏ ఊరు మీటింగ్ వెళ్తా ఓ మీటింగ్. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అది నేను చెప్పలేను. నా ప్రభు వేరు వేరు మార్గాల గుండా ఇస్తూ ఉంటాడు ఆయన పరిచర్య కొరకు. ప్రభు నా పరిచర్యకి ఇది కావాలి అని నేను ప్రార్థన చేశాను అనంటే దేవుడు తన సమయంలో ఖచ్చితంగా అది నా చేతిలో పెడుతున్నాడు అనేది ప్రభు సన్నిధిలో నిలబడి ధైర్యంగా మీకు సాక్ష్యం ఇస్తున్నాను. నా విషయంలో నా దేవుడు ఎట్లా ఉన్నాడో నీ విషయంలో కూడా అట్లాగే ఉండేవాడు. ఆయనకి పక్షపాతము లేదు, కానీ మనం ఆయన అనుభవించడం లేదు అని మనం అర్థం చేసుకుని ఆయన్ని అనుభవిద్దాం, ఆయన ద్వారా కార్యాలు చేద్దాం. విలియం కేర్ ఒక మాట అన్నాడు, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. దేవుని కొరకు గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు. ఆ స్లోగన్ మన బ్రతుకుల్లో ఇంకనిద్దాం. మనం దేవుని కొరకు బ్రతుకుతాం. ఏమంటే దేవుడు అట్లా నన్ను బలపరిచి రక్షించి సేవలో ఉంచాడు. నేను ఒకే ఒక స్లోగన్తో బ్రతుకుతున్నాను. నా లైఫ్ లో నా మోటో ఏంటంటే బ్యాక్ టు ద బైబిల్. నాకు అవకాశం దొరికితే దేవుని వాక్యాన్ని చెప్పి వాక్యం వైపు తిరగండి అని చెప్తాను. ఏమండి అది నాకున్న మోటో. నేను చచ్చే వరకు దేవుని వాక్యం వైపు కొంతమందినైనా తిప్పి దేవుని వాక్యం పట్ల ప్రేమ కలిగించేలాగ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే అని నేను అనుకుంటున్నాను. అది నా జీవిత లక్ష్యం. దేవుని వాక్యాన్ని ప్రేమించే కొంతమంది మనుషులను సిద్ధం చేయాలి అని. కనుక స్నేహితులారా, నా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఈ మాటలు ఇవన్నీ నా గొప్ప కొరకో లేక నేను హర్షించడానికి చెప్పడం లేదు. నా పట్ల నా ప్రభు ఎలా నమ్మకంగా ఉన్నాడో మీ పట్ల నమ్మకంగా ఉండేవాడు. యవనస్తులారా, మీ పెళ్లిలో నిలబడండి. కట్నాలకు ఆశించి లేకపోతే ఏమండి వేరొక మారు మనసు లేని అమ్మాయిని చేసుకుని మీ జీవితానికి తెప్పలు తెచ్చుకోకండి. ప్రభు కొరకు నిలబడండి. ఏమండి మారు మనసు పొందిన అమ్మాయిని చేసుకోవడానికి నిలబడండి. కట్నాలకు ఆశించి మీరు అమ్ముడుపోకండి. ఏమండి వరకట్నాన్ని బైబిల్ అంగీకరించడం లేదు, బైబిల్ ప్రభుదాన్ని అంగీకరించడం. కనుక నీ కట్నం కాదు ప్రాముఖ్యం, గుణవతి అయిన భార్య నీకు దొరకడం అది నీ భాగ్యం. మంచి భార్యను సంపాదించుకో, దేవుని పద్ధతిలో భార్యను సంపాదించుకోండి. చెల్లులారా, దేవుని పద్ధతిలో భర్తలు సంపాదించుకోండి. తప్పుడుదారులు బోల్డ్ అని ఉంటాయి భార్య భర్తలు సంపాదించుకునే విధానాలు. కనుక ప్రభు కొర నమ్మకంగా బ్రతుకుదాం. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.